Hi friends, welcome to my channel. Nenu me Navya. Friends, ela unnaru andaru? Nenu baagunnanandi. Meeru ela unnaru? Comment lo cheppandi. And ee roju vachesi special dish cheyabothunnanu. Entante kakarkaya biryani. Chusaru kada ento baagundo. Chaala taste ga undandi. Chaala chaala baagundi. फ्रेंड्स मुंदुगा मीरु गनुक ना चैनल की कोत्तगा वच्चिनट्लयिते प्लीज सब्सक्राइब चेयंडि पक्कने उन्न बेल ऐकान क्लिक चेयंडि नेनु पेट्टे प्रति वीडियो मीकु नोटिफिकेशन वस्तुंदि अंड फ्रेंड्स दीनि काकरकाय बिर्यानी एला चेयालि दानिकि कावाल्सिन पदार्थालु अंड अदि एला चेयालि दानि प्रासेस मोत्तं चूद्दां पदंडि चूसारु कदा चूस्तेने यम्मी यम्मीगा उंदि नेनु दीनिलोकि वच्चेसि चिकन कर्री चेसानंडि చాలా బాగుందండి పదండి ఎలా చేయాలో చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కాకరకాయ బిర్యానీ చేయబోతున్నాను దానికోసం వచ్చి నేను రెండు కాకరకాయలు తీసుకున్నాను ఇవి వచ్చేసి పైన ఉన్న ఈ పైన స్కే తోలందిగా సో ఇది మొత్తం క్లీన్ చేసేసి చాక్ తోటి ఇట్లా అంటే మొత్తం వెళ్ళిపోతుంది తర్వాత సన్ రౌండ్ రౌండ్గా కట్ చేసుకోవాలి ఆల్రెడీ కట్ చేసిన చూపిస్తాను సో ఇలా అన్నట్టు ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఇందులో ఒక స్పూన్ సాల్ట్ ఎందుకంటే మనకి చేదు ఉంటాయిగా చేదు అనేది పోవడానికి సాల్ట్ అండ్ పసుపు తోటి ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలి ఇలా బాగా కలిపి ఒక 10 మినిట్స్ నానబెట్టేసుకోవాలి సో ఈ సాల్ట్ వల్ల మనకి ఇందులో ఉన్న చేదు మొత్తం వాటర్ రూపంలో బయటకు వస్తుంది సో ఇలా పక్కన పెట్టేసుకుందాం కలిపి ఇప్పుడు మసాలా కోసం ఒక చిన్న అల్లం ముక్క అండ్ జీడిపప్పు వేస్తున్నాను ఎందుకంటే ఈ జీడి ఫ్లేవర్ తోటి మనకు చేదు అనేది తెలియకుండా పోతుంది కొంచెం బెల్లం షుగర్ వేసుకోవచ్చు కానీ షుగర్ హెల్త్కి మంచిది కాబట్టి కాదు కాబట్టి బెల్లం ఇస్తున్నా అండ్ వెల్లుల్లి 4 సాజీరా అండ్ దాల్చిన చెక్క కొంచెం వేయించిన నువ్వులు 1 స్పూన్ 1 స్పూన్ ధనియాల పొడి కొంచెం సాల్ట్ కొంచెం కారం ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను కొంచెం పసుపు అండ్ కొంచెం జీలకర్ర కొంచెం వేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి 1/2 కప్ పెరుగు తీసుకున్నాను గట్టి పెరుగు తీసుకోవాలి సో 1/2 కప్ పెరుగు ఇప్పుడు మొత్తం దీన్ని మిక్సీ చేసుకోవాలి ఇలా మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఇందులో వాటర్ వచ్చేసినాయి ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇలా పిండేసేయాలి పిండేసి ఇంకో గిన్నెలోకి తీసుకోవాలి వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి కుక్కర్ హీట్ అయ్యాక ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై బాగా ఫ్రై అవ్వాలి అంటే మరీ ఎక్కువగా ఒక 7% ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయ్యాయి కదా వీటిని సైడ్ కనేసేయాలి గ్యాప్ ఉంచాలి మధ్యలో ఆ గ్యాప్లో వచ్చేసి కొంచెం సోంపు అండ్ మసాలా దినుసులు సోంపు ఎందుకు వేసాను అంటే జస్ట్ ఫ్లేవర్ కోసం అంటే ఇది కాస్త ఫ్రై అవ్వాలి ఇందులో 2 పచ్చిమిర్చి అండ్ ఒక చిన్న ఉల్లిపాయ ఎక్కువ కాదు కొంచెం వేస్తున్నాను కొంచెం ఉల్లిపాయ కొంచెం క్యారెట్ 1 స్పూన్ క్యారెట్ అండ్ ఒక టమాటా కొంచెం పసుపు కలపాలి కలిపి బాగా కాస్త ఫ్రై అవ్వాలి
టమాటా అన్నీ బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేయాలి. అండ్ కొంచెం కొత్తిమీర, పుదీనా అంటే వేసుకోండి, నా దగ్గర లేదు సో వేయకపోదు. పుదీనా చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఈ మసాలా అనేది కాస్త ఫ్రై అవ్వాలి, మనకు ఏర్పడుతుంది మసాలా ఫ్రై అయ్యాక ఆయిల్ అనేది పైకి వస్తుంది సో కాస్త ఫ్రై అవ్వాలి. చూసారు కదా ఫ్రై అయిపోయి ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చిందో. సో ఇప్పుడు మనం బియ్యం వేసుకోవాలి. నేను నార్మల్ రైస్ తీసుకున్నాను, అంటే బాస్మతి తీసుకోలేదు, నార్మల్ రైస్ ఇవి. మీకు ఒక టిప్ ఏంటంటే రైస్ నానబెట్టేటప్పుడు ఒక 2-3 స్పూన్స్ కాదు కానీ ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసారనుకోండి ఆ వాటర్లో, మనకు అన్నం అనేది పొడిపొడిగా వస్తుంది. సో నెమ్మదిగా వీటిని కలపాలి. నేను రైస్ ఈ కప్తో తీసుకున్నాను, 1 కప్పు. సో 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ అయితే 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఓన్లీ 1.5 కప్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి కలిపి మనం మూత పెట్టేసుకోవాలి. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది, 2 విజిల్స్ వస్తే సరిపోతుంది మనకు. సో 2 విజిల్స్ వచ్చాక చూడండి మన బిర్యానీ ఎంత బాగా ఉడికిందో, చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి, బాగుంది. ఫ్రెండ్స్ మన బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.